పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, ధర్మరాజు అంటే ఎవరో ఒక ఆత్మని పరమాత్మ అని కాదు. ఎలా అంటే పంచవికారాల రూపాన్నే రావణాసుడు అన్నట్లు, మానవులు చేసినటువంటి పాపాలే వారికి భయంకరమైన శిక్షను అనుభవం చేయిస్తూ ఉంటాయి. బాప్ అయితే సర్వ ఆత్మల ఎడల కళ్యాణకారిగానే ఉంటారు. లౌకికల్లో కానివ్వండి, అలౌకికల్లో కానివ్వండి, అందరికీ కూడా మంచే చేస్తారు. అయితే ఎవరు చేసిన పాపాలు వారి ఎదురుగా ప్రత్యక్షం అవుతాయి, అన్యాత్మల ఎదురుగా కూడా కనిపిస్తాయి. వారు పాపకర్మలు బాపి ఎదురుగా నిలబడినప్పుడు స్పష్టమవుతూ ఉంటాయి. బాపు ఆ సమయంలో సాతీగా ఉండరు, సాక్షిగా ఉంటారు. ఈ కారణం వల్లే వారు శిక్షలు అనుభవిస్తున్నట్లుగా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు బాపు ప్రేమకు బదులుగా అన్య ఆత్మల యొక్క ప్రేమను ఆధారంగా తీసుకొని నడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు స్వపరివర్తన కావాలి అని వారు అనుకోకుండా అన్యాత్మల పరివర్తనను చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అనగా సుఖకర్తగా అగుటకు బదులుగా దుఃఖకర్తగా అయిపోతారు, డిస్సర్వీస్కు నిమిత్తం అవుతారు. ఈ యొక్క కర్మయే వారికి శిక్ష అనుభవించే విధంగా చేస్తుంది. ఏదైనా సరే ఒక పని ప్రారంభంలో చాలా చిన్నగా ఉంటుంది, తరువాత స్పీడుని అందుకుంటుంది. సద్గురువు యొక్క పాత్ర ప్రారంభమైంది అని అంటారు కదా, ఇప్పుడు సద్గురు పాత్ర సద్గతి ఇచ్చేటువంటిది ప్రారంభమైంది. అష్టరత్నాలైనా 100 మంది, 100 రత్నాలైనా, 16,000 ఆత్మలైనా సరే వారి వారి పురుషార్థం అనుసారంగా ప్రత్యక్షం అవుతూ ఉంటారు. అన్యాత్మలు కూడా వారిని వారి స్థితి అనుసారంగా ఒప్పుకుంటారు. బాప్ అయితే సర్వాత్మలపైన ప్రేమ దయ కళ్యాణకారి భావనతోటే ముక్తి మరియు జీవన్ముక్తి ఇస్తారు. ఇది బేహద్ బాపు యొక్క పని. కానీ సర్వాత్మలు తమ మనస వాచ కర్మణ ద్వారా నెంబర్ 1గా కానీ లేక నెంబర్ 1గా కానీ అవుతూ ఉంటారు. కనుక ఎవరి పురుషార్థం వారు చేస్తూ ఎవరికి వారే ముందుకు వెళ్ళాలి అనుకొని అందరికీ సుఖకర్తగా కావాలి, ఇతరులను పరివర్తన చెయ్యాలి వాళ్ళు మారాలి అనుకోకుండా స్వపరివర్తన అవుతూ విశ్వ పరివర్తనకు నిమిత్తం అయ్యేవారే బేహద్ పిల్లలు. స్వపరివర్తనయే విశ్వ పరివర్తన. అచ్చా, పరం శాంతి, నమస్తే.